ఐటీ రంగంలోని ఉపాధి అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఎస్ కృష్ణ చైతన్య గారు, సిఇఓ సైకాప్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీలో జాబ్ సంపాదించాలంటే ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అసలు సైబర్ సెక్యూరిటీకి ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే. ఐటీ ట్రెండ్స్కి స్వాగతం. నమస్తే. ఎస్, ఇప్పుడు ప్రధానంగా ఐటీ యూటిలైజేషన్ పెరిగే కొద్దీ మనకి డేటా జనరేషన్ కూడా పెరిగింది. అవును. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కూడా పెరిగింది. కరెక్ట్. సో మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఏంటి? ఓకే. ఇది ప్రధానంగా మనకు మొదటి నుంచి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉందండి. ఎప్పుడైతే మనం ఐటీ సెక్యూరిటీ ఆర్ సైబర్ సెక్యూరిటీ అంటున్నామో దాన్ని ఒక్క వర్టికల్కి డిఫైన్ చేసినట్టు అవుతుందండి. ఇది మేము జనరల్గా కాల్ చేసేది దీన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటున్నామండి. అంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఏ ఆర్గనైజేషన్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్లకు సెక్యూరిటీ అనేది అవసరం ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఆల్మోస్ట్ ఫార్మాసిటికల్ వాళ్ళకు ఉంది, ఐటీ వాళ్ళకు ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్ డిఫెన్స్ వాళ్ళకు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కు ఉంది, ఎడ్యుకేషన్ వర్టికల్స్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి, ఎవరైతే కంప్యూటర్స్ వాడతారో, ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుందో, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం ఉంటుందండి. యూజీసీ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 500,000 సెక్యూరిటీ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఉందని చెప్పేసి అన్నారండి. రీసెంట్గా నాస్కామ్ వాళ్ళు ఒక రీసెర్చ్ అనాలిసిస్ చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 120,000 సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది బై 2020 అని చెప్పేసి కూడా అనడం జరిగిందండి. ఓకే. సో యాజ్ పర్ దీస్ రిపోర్ట్స్ మనకి ఇమీడియట్గా సరే తక్కువలో తక్కువ 120,000 మంది ప్రొఫెషనల్స్ కావాలి, మనకి ఎక్స్పర్ట్స్ కావాలి. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఒకవైపు జాబులు లేవు అనేది కంప్లైంట్ ఉంది మార్కెట్లో, ఇంకోవైపు సైబర్ సెక్యూరిటీలో మీకు 100,000 కొద్ది జాబులు ఉన్నాయని మీరు అంటున్నారు. రైట్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఉన్న ఈ అవకాశాలు ఫ్రెషర్స్కి మాత్రమేనా లేదా ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమేనా, లేకపోతే ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోకి రావాలి అంటే ప్రథమంగా మనకు 4 రిక్వైర్మెంట్లు ఉన్నాయండి. ఒకటి, ఎడ్యుకేషన్ తెలిసి ఉండాలి. ఎడ్యుకేషన్ వీళ్ళ అకాడమికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కాదు, ఎడ్యుకేషన్ సెక్యూరిటీకి సంబంధించి ఉండాల్సి ఉంటుందండి. దీనిలో చాలా డొమైన్స్ ఉంటాయి. రెండోది, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయండి, కానీ సెక్యూరిటీ వరకు మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మా ప్రకారం కొంచెం ఇంటర్న్గా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక మార్కెట్లో వెళ్తే వాళ్ళకు వాల్యూలు ఉండడం జరుగుతుందండి. పైగా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, ఏ డొమైన్ నుంచి అన్నా కూడా సైబర్ సెక్యూరిటీకి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకు మనకు మా దగ్గర హెచ్ఆర్స్ డొమైన్ నుంచి వచ్చి సైబర్ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆడిటింగ్ డొమైన్ నుంచి వచ్చి సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నెట్వర్క్ అడ్మిన్ లాంటి రెగ్యులర్ డొమైన్ నుంచి వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు, టెస్టింగ్ డొమైన్ నుంచి వచ్చి చేసే వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎవరన్నా వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కొంచెం హై ప్రయారిటీ ఉంటుందండి. ఉంటుందండి, ఎందుకంటే సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ జాబ్ రోల్ కదండి. కొంచెం మిస్యూజ్ అయినా, ఇంప్రాపర్ సరిగా చేయకపోయినా కూడా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంది అని కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ప్రయారిటీ ఇస్తారండి. ఎస్ అండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీరు అన్నది లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్లోబల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఒకటిగా నిరంతరం ఎదుగుతూనే ఉంది. సో అటువంటి రంగంలో జాబ్ ఆపర్చునిటీస్ పొందాలంటే, ఓకే మీరు అన్నారు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగో ప్రయారిటీ ఉంటుంది, ఫ్రెషర్స్ ఇప్పటి నుండే ఆ సైబర్ సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో జాబ్ సాధించాలంటే ఏ కోర్సెస్ నేర్చుకోవాలి, అవైలబిలిటీ ఆఫ్ ఆ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మార్కెట్లో సఫిషియెంట్గా ఉందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మేము ఫ్రెషర్స్కి ఇప్పటి వరకు కూడా గైడ్ చేస్తుంది ఏంటి అంటే, ఎవరైతే బీటెక్లో ఉంటారో ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, బీబీఎం, బీకామ్, బీఎస్సి స్టాటిస్టిక్స్, బీఎస్సి కంప్యూటర్స్, ఎవరన్నా కూడా వాళ్ళ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. దీనికోసం మనకు ఆన్లైన్లో చాలా పోర్టల్స్ వచ్చాయి ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ మన స్కిల్ మాంక్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఆర్ యూట్యూబ్ దగ్గర నుంచి మనకు ఎక్కడన్నా ఈ రిసోర్సెస్ దొరుకుతున్నాయండి. ఈ రిసోర్సెస్ చూసి వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి బయటికి రాగానే ఒక ఇంటర్న్ లాగా వర్క్ చేసి మార్కెట్లోకి వెళ్తే మాత్రం చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయండి. ఓకే. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మన ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పారు నాస్కామ్ రిపోర్ట్ బేస్ చేసుకొని, తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది?
మనకు ఇక్కడ హైదరాబాద్ అండ్ విజయవాడ వైజాగ్ మాత్రమే తీసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కే మనకు 3,000 మంది రిక్వైర్మెంట్ వచ్చిందండి సెక్యూరిటీలో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డొమైన్. అయితే అందరూ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో అంటే ఒక్క జాబ్ అనుకుంటారండి, దీనిలో చాలా రకాల జాబ్లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు పెనట్రేషన్ టెస్టింగ్ అన్న జాబ్ రోల్ ఉంది, దానిలో మళ్ళీ సబ్ వర్టికల్స్ లాగా ఉన్నాయండి, లైక్ నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్ అని, వెబ్ పెన్ టెస్టింగ్ అని, మొబైల్ పెన్ టెస్టింగ్ అని, తర్వాత ఆడిటింగ్ అనే సబ్ జాబ్ రోల్స్ ఉన్నాయండి, తర్వాత మనకు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అని, తర్వాత సెక్యూరిటీ అనలిస్ట్లని, సాక్ అనలిస్ట్లని, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ అని, సైబర్ లాయర్స్ అని, ఇలా చాలా జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి తీసుకుంటే మనకు 20-30 వేలు పైన రిక్వైర్మెంట్లు ఉన్నాయండి రెండు రాష్ట్రాల్లో కలిపితే. ఎస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హ్యాకింగ్ ఇట్ సెల్ఫ్ అన్ అఫెన్స్, కానీ ఎథికల్ హ్యాకింగ్ అంటాం మనం, అవునండి, విచ్ ఈస్ నాట్ ఎథికల్, ఎథికల్ హ్యాకింగ్ అంటాం. సో వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ అన్ఎథికల్ హ్యాకింగ్? మనం ఇందాక మీరు అన్నట్టు హ్యాకింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అన్నారు కదండి, ఇది మన రెగ్యులర్ వాడుక భాషలో ఉన్న పదంలాగా తీసుకుంటున్నామండి. అది మేము సెక్యూరిటీ టెక్నికల్గా చెప్పాలి అంటే ఒక పర్మిషన్ లేకుండా ఆథర్ మీకు మీ నాలెడ్జ్ లేకుండా మీ సిస్టంలో మేము ఎంటర్ అవ్వడాన్ని హ్యాకింగ్ అనేది కన్సిడరేషన్లో ఉన్నారండి. అది సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, లేదా వెబ్సైట్స్ కావచ్చు. దాన్ని ఎథికల్ ఎలా చేస్తున్నాము అంటే మనము మీ పర్మిషన్ తీసుకొని, మనకు ఆథరైజేషన్ లెటర్స్ అని ఉంటాయండి, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి, ఇలాంటి డాక్యుమెంట్లు సైన్ చేసుకొని అఫీషియల్గా మనకు ఇన్ఫర్మ్ చేసి, క్లయింట్లకు కానీ యూజర్స్కు కానీ ఇన్ఫర్మ్ చేసి ఆ సిస్టమ్స్లో బ్రేక్ ఇన్ అయ్యి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం. అంటే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాం, ఇలా బ్రేక్ ఇన్ అయ్యామంటే మీ సిస్టంలో ఈ ఇష్యూస్ ఉంది, మీరు ఇలా దీన్ని సెక్యూర్ చేసుకోవచ్చని, అన్నీ మేము ముందే చేస్తాం కాబట్టి దీన్ని ఎథికల్ అంటున్నామండి. దీనికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో జాబ్ సాధించాలంటే సర్టిఫికేషన్ కోర్సెస్కి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబడుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో? ఏ సర్టిఫికేషన్ కోర్సెస్ని నమ్మొచ్చు, లేకపోతే చాలామంది ఇస్తామని ముందుకు వస్తూ ఉంటారు సర్టిఫికేషన్ అనేది, బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ జాబ్ ఆస్పిరెంట్స్? ఒక ఇదేంటంటే, మనం ఏ విద్యార్థి అయినా కూడా సెక్యూరిటీలో కెరియర్ చేసుకోవాలనుకుంటే చాలా రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయండి. నెట్వర్క్కి సంబంధించిన సర్టిఫికేట్లు, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి మాత్రమే డెడికేటెడ్గా ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నాయండి. సిసిఎన్ఏ, సిసిఎన్పిఆర్ కావచ్చు, లేకపోతే ఓఎస్సిపి, సిఇహెచ్ లాంటి సర్టిఫికేషన్లు కావచ్చు. కానీ ఇప్పుడున్న కొరత వల్ల, నేను ఇందాక ఉదాహరించినట్టు ఆల్మోస్ట్ మనకు 120,000 మంది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. ఈ కొరత వల్ల సర్టిఫికెట్లు లేకున్నా కేవలం స్కిల్ సెట్ ఉండి టెక్నాలజీ తెలిస్తే మార్కెట్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సర్టిఫికెట్స్ మీకు అదనంగా ఉపయోగపడతాయి. అలాంటప్పుడు మేము చెప్పడం ఏంటి అంటే, ఒక సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి, ఒక సర్టిఫికేట్ నెట్వర్క్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్కి సంబంధించి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా వెళ్ళొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ ఫ్రెషర్స్ ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోకి రావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళు బీటెక్లో డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ స్ట్రీమ్స్ నుండి వస్తారు కదా, ఎవరు మోర్ సూటబుల్, అలా ఉంటుందా? లేకపోతే ఏ స్ట్రీమ్ వాళ్ళైనా, ఏ బ్రాంచ్ వాళ్ళైనా కానీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో జాబ్ సాధించవచ్చు అంటే? అలా లేదండి. 2003-04 సుమారు 2009 వరకు బీటెక్ సిఎస్సి చేసిన వాళ్ళు మాత్రమే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ చేయొచ్చు అన్న ఒక అపోహ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా బీబీఎం, బీసీఏ, బీఎస్సి కంప్యూటర్ స్టాటిస్టిక్స్, ఏ గ్రూప్ అయిన వాళ్ళు కూడా, ఈసీ కావచ్చు, ఈసీఈ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఆర్ మెకానికల్ కావచ్చు, ఏ గ్రూప్ అయిన వాళ్ళు కూడా కంప్యూటర్స్ మీద పట్టు తీసుకొని, నెట్వర్క్స్ మీద నాలెడ్జ్ తెలుసుకొని సెక్యూరిటీ నేర్చుకుంటే ఈజీగా ఈ ఫీల్డ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎవరన్నా కూడా సెక్యూరిటీలోకి రావచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి హైదరాబాద్ నుండి భరత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, యా భరత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, మీ క్వశ్చన్ అడగండి. కృష్ణ చైతన్య గారు ఉన్నారు. Okay. And, you know, I'm looking for a career in cybersecurity. Great. So I wanted to know what the opportunities are, you know, what the scope is, and, you know, ఎట్లాంటి opportunities ఉంటాయి. Okay.
టూ థింగ్స్ అండి, మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ సెక్యూరిటీలోకి వస్తే, డొమైన్లోకి వస్తే, యూ షుడ్ లుక్అవుట్ ఫర్ జాబ్ సంథింగ్ లైక్ ఎ సీసో అండి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ డైరెక్టర్ సెక్యూరిటీ. సో అది ఆ పొజిషన్లోకి మీరు వెళ్ళాలి అంటే మనకు కొన్ని సర్టిఫికేషన్లు ఉన్నాయి, లేదు మీ నాలెడ్జ్ అట్లీస్ట్ ఒక 2-3 డొమైన్స్ మీద గ్రిప్ ఉండాలండి. ఎగ్జాంపుల్ ఇందాక మనం అన్నట్టు పెనిట్రేషన్ టెస్టింగ్, లేదు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, క్రిప్టోగ్రఫీ, ఇలాంటి ఏ 2 డొమైన్లు, ఆడిటింగ్, ISMS ఆడిటింగ్, ఇలాంటి ఏ 2 డొమైన్స్ మీదన్నా మనం స్క్రిప్ట్ గ్రిప్ తీసుకుంటే ఈజీగా సెక్యూరిటీ మేనేజర్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. సో రైట్ నౌ అండి, ఐఎమ్ ఇన్ టెలికమ్యూనికేషన్ డొమైన్, సో ఐ హావ్ జీరో ఎక్స్పోజర్ టువర్డ్స్ సైబర్ సెక్యూరిటీ. వి హావ్ ఎ టీమ్ ఇన్ ప్లేస్ హూ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దీస్ సెక్యూరిటీ ఇష్యూస్ రైట్ నౌ. ఓకే, సో ఆబ్వియస్లీ యూ మైట్ హావ్ అండర్స్టూడ్ ఈవెన్ ద టెక్నిక్స్ ఆర్ స్కిల్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ద సెక్యూరిటీ టీమ్ కదండి. మీ దగ్గర ఆల్రెడీ టీమ్ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటివరకే ఈ అసెస్మెంట్స్ చేయడం కానీ, లేదు కంప్లయన్సెస్ చూడడం కానీ, ఇవి హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు యాజ్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్గా. ఎప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అండి, ప్రోగ్రామ్ మేనేజర్ yes, but ఓకే, మీ వాయిస్ కట్ అయిందండి. ఐ మీన్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ మీరు మల్టిపుల్ టీమ్స్ని హ్యాండిల్ చేస్తుంటారు కాబట్టి బెటర్ ఈజీగా మీరు మార్కెట్లోకి, సెక్యూరిటీ మార్కెట్లోకి రావాలి అంటే మీరు GRC గవర్నెన్స్ రిస్క్ కంప్లైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మోర్ టువర్డ్స్ ఆడిటింగ్, మోర్ టువర్డ్స్ మేనేజ్మెంట్ సైడ్ ఉంటుందండి. సో ఈజీగా సెక్యూరిటీ మేనేజ్మెంట్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎస్ భారత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి చాముండేశ్వరి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, యా నమస్తే అండి. MCA కంప్లీట్ అయింది. ఓకే, ఏ ఇయర్లో కంప్లీట్ అయిందండి చాముండేశ్వరి గారు? 2016. ఓకే ఓకే, చాముండేశ్వరి గారు, మీరు అపార్ట్ ఫ్రమ్ MCA ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, లేకపోతే నెట్వర్క్ ఆర్ ఆపరేటింగ్ సంబంధించిన స్కిల్స్ ఏమన్నా, అంటే సర్టిఫికేషన్స్ ఏమన్నా చేశారా అండి? ఓకే, అలాంటప్పుడు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అండి, మీకు అట్లీస్ట్ ఒక 3-6 మంత్స్ సెక్యూరిటీకి రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా కావాలండి. దానిలో మీరు నెట్వర్కింగ్ సంబంధించి, ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించి, ఈ ఎథికల్ హ్యాకింగ్, వెబ్ పెన్ టెస్టింగ్, మొబైల్ పెన్ టెస్టింగ్, ఇలాంటి కోర్సులకు సంబంధించి ఒక 6 మంత్స్ కోర్సెస్ ఆన్లైన్లో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. అలాంటి కోర్స్ చేస్తే మీరు ఈజీగా సైబర్ సెక్యూరిటీలోకి వచ్చేయచ్చండి. MCA వాళ్ళు, MBA వాళ్ళు, ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి, హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మీరు మాకు మెయిల్ చేసినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. మెయిల్ డీటెయిల్స్? యా మేడం, మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు కదా, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది మన మెయిల్ ఐడి, ఆ మెయిల్కి మీరు మెయిల్ చేయండి. సో డీటెయిల్డ్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెయిల్ చేస్తాం, మేము రిప్లై ఇస్తాం డెఫినెట్గా. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి జాకిర్ హుసేన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సార్. యా హుసేన్ గారు నమస్తే అండి. హలో 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 సార్, మాకు ఉపాధి అవకాశాలు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి హుసేన్ గారు, మళ్ళీ చెప్పండి. హుసేన్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్నప్పుడు మేము యూజువల్గా మీరు కార్పొరేట్స్లోకి వెళ్ళొచ్చు, గవర్నమెంట్స్లోకి వెళ్ళొచ్చు, లేదు ఇండిపెండెంట్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అవ్వచ్చండి, లేదు ఫ్యాకల్టీ అవ్వచ్చు. మనం ఫస్ట్ 2 తీసుకున్నట్టయితే కార్పొరేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వాళ్లకు మ్యాండటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే కార్పొరేట్స్ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఆర్ 6 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి మ్యాండటరీగా అడుగుతున్నారు. అలాంటప్పుడు ఇంటర్మీడియట్ మనకు సెట్ కాకపోవచ్చు అండి. సేమ్ థింగ్ విత్ గవర్నమెంట్ కూడా అండి, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మ్యాండటరీ అని చెప్పి అడగడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి. సో ఆ ఫీల్డ్లోకి కూడా మీరు వెళ్ళలేకపోవచ్చు. కానీ మిగతా 2 ఫీల్డ్స్లో ఐదర్ అంటే మీరు ఇండిపెండెంట్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇండిపెండెంట్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్ ఏం చేస్తారు అంటే బగ్ బౌంటీ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు, లేదు వాళ్ళే వేరే కంపెనీస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు.
ఆర్ మీరు ఆడిట్ ఐ మీన్ ఫ్యాకల్టీ లాగా కూడా చేయొచ్చండి. ఫ్యాకల్టీలకు కూడా సెక్యూరిటీలో చాలా మంచి శాలరీస్ ఉన్నాయండి. ఇప్పుడున్న ఫ్యాకల్టీలు రఫ్గా 18 నుంచి 20 లక్షల సంవత్సరానికి ఎర్న్ చేస్తున్నారండి. అలాంటి ఛాన్సెస్ కూడా మా సెక్యూరిటీ ఫీల్డ్లో స్పెసిఫిక్గా ఇంటర్ ఫెయిల్ ఐ మీన్ గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళే ఎక్కువ మంది సైబర్ సెక్యూరిటీ ఫ్యాకల్టీస్ ఆర్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్లుగా ఉన్నారండి. రైట్ అండి. ఓకే, జాకిర్ హుస్సేన్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ పంజాబ్ నుండి వంశీ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారండి. హలో వంశీ గారు. హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ గారు. కృష్ణ చైతన్య గారు ఉన్నారు స్టూడియోలో, మీ క్వశ్చన్ అడగండి. అది సార్, నేను దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను సార్. ఓకే ఓకే. నాది స్ట్రీమ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ సార్. ఓకే. అయితే ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ లో ఏది సైబర్ సెక్యూరిటీ నాకు స్ట్రీమ్ సంబంధించినది రాలేదు. సో నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్ చేయాలో ఒకసారి చెప్తే దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను. వంశీ గారు, మీరు సైబర్ సెక్యూరిటీలో ఉన్నారన్నారు, ఇంతకు ముందు మీరు వర్క్ చేశారా అండి, యాజ్ అ ఫ్రెషర్ మీరు ట్రై చేస్తున్నారా అండి? ఓకే. సో దానికి ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, సెక్యూరిటీలో మీరు రెజ్యూమ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో మినిమం 1-1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం చూస్తారండి. ఒక రీజన్, ప్రైమరీగా రీజన్ ఏంటి అంటే, మీరు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అప్లికేషన్ ఆడిట్ చేస్తున్నారు లేదు పెనట్రేట్ చేస్తున్నారు, చిన్న క్రాష్ అయినా, ఒక డాస్ అటాక్ అయినా లేదు మిస్యూజ్ అయినా అప్లికేషన్ పర్మిషన్స్ ప్రాబ్లం అవ్వచ్చు అన్న దీంతో ఫ్రెషర్స్ని తీసుకోవడానికి కొంచెం వెనకాడతారండి. నేను మిమ్మల్ని మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు ఏదన్నా హైదరాబాద్లో మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ ఇస్తున్నారు, మీరు అలాంటి చోట ఇంటర్న్షిప్ లాగా చేసుకుని ఒక 6 మంత్స్ వర్క్ చేశాక అప్లై చేయడం బెటర్ అండి. అప్పుడు మీకు చాలా మటుకు రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే సార్. నేను ఆల్రెడీ ఏ సర్టిఫికేట్స్ అండి? ఓకే, అంటే మీరు మీ నాలెడ్జ్ నెట్వర్కింగ్లో ప్రూవ్ చేస్తున్నారు, ఇంకొకటి నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్ మీద ప్రూవ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకు వెబ్ పెనట్రేషన్ టెస్టింగ్, మొబైల్ పెనట్రేషన్ టెస్టింగ్, ఐఓటీ టెస్టింగ్, మీరు టెస్టింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, పెనట్రేషన్ టెస్టింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి వీటి మీద చాలా డిమాండ్ ఉందండి. మీరు మీ చిన్న డొమైన్ చిన్న మైనర్ చేంజెస్ చేసుకొని నెట్వర్క్ నుంచి వెబ్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, ఎలాగో మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద నాలెడ్జ్ ఉంది అంటున్నారు కాబట్టి వెబ్ కూడా యాడ్ చేసుకోగలిగితే మీకు చాలా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే సార్. ఎస్ అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుండి ప్రశాంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. యా ప్రశాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, మీ క్వశ్చన్ అడగండి ప్రశాంత్ గారు. సార్, ఈసీఈ చదువుతున్న పిల్లలకి సైబర్ సెక్యూరిటీతో ఛాన్సెస్ ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయండి. మా దగ్గర చదువుకున్న చాలా మంది పిల్లలు ఈసీఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే అండి. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, జునిపర్, మోటరోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేస్తున్నారండి. ఇది ఇందాక నేను మెన్షన్ చేసినట్టు, మీ అకాడమికల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కన్నా మీరు బయట సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ కోర్సెస్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు హైదరాబాద్లో మనకు సెక్యూరిటీ కంట్రోల్ టెక్నాలజీస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. వీళ్ళు మీకు 6 నెలల కోర్సు, నేను ఇందాక మాట్లాడిన అన్ని టాపిక్స్ ఇక్కడ ట్రైన్ చేస్తారండి. అలానే అప్రెంటిస్షిప్ ఆర్ ఇంటర్న్షిప్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు అలాంటి ఇన్స్టిట్యూట్లలో నేర్చుకోవచ్చు అండి. అక్కడ కూడా ఉన్నాయండి, ఇక్కడ బూట్ క్యాంప్స్ లాగా కాలేజెస్ త్రూ చేస్తున్నారండి చాలా మంది. ఆ కాలేజెస్లో చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇది బీటెక్ గ్రాడ్యుయేషన్లో కూడా ఒక సెమిస్టర్లో సబ్జెక్ట్ లాగా యాడ్ చేయబడిందండి. సో అది మీరు ఇంపార్టెన్స్ ఇప్పిస్తే మీ అబ్బాయికి, అంటే అఫ్కోర్స్ మీ ఫీల్డ్లో అటాచ్ అవ్వదండి, కానీ అది ఇప్పుడు తను నేర్చుకుంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుందండి. ఓకే అండి, ఆ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఎస్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆర్ ఎల్స్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులర్ కరిక్యులంలో యాడ్ అయ్యిందా? అలాంటి యాడ్ కాని సందర్భంలో వాళ్ళకి ఎలా ఇది అవైలబిలిటీ ఉంటుంది నేర్చుకోవడానికి? రెగ్యులర్ కరికులంలో అంటే, ఇప్పుడు బీటెక్ సబ్జెక్టులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని ఆల్రెడీ యాడ్ చేసేసారండి. ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు యూజీసీ దేనికోసం అంటుంది అంటే, అన్ని ఇన్స్టిట్యూట్లకు ఒక రిక్వైర్మెంట్ కూడా పంపించింది. ఏమని అంటే, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీనే ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా యాడ్ చేయండి, ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్లో మాడ్యూల్ లాగా కాకుండా అని అన్ని కాలేజీలకు రిక్వైర్మెంట్ వెళ్ళిందండి. తొందరలో మనము ఈ సబ్జెక్ట్ని రెగ్యులర్ సబ్జెక్ట్ లాగా కూడా చూడబోతున్నాం. ఎస్ అండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి భాస్కర్ గారు ఉన్నారు తాడేపల్లిగూడెం నుండి, మాట్లాడదాం. హలో. హలో భాస్కర్ గారు, నమస్తే అండి.
నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ భాస్కర్ గారు. అదే మా అబ్బాయి సాయి కుమార్ సార్, అది కాకిగేట్ లో జాబ్ చేస్తున్నాడు. ఏవిఎం డొమైన్ అండి. ఏమంటారండి? ఏడబ్ల్యూఎస్ డొమైన్ అండి. కాకిగేట్ లో చేస్తున్నాడు, ఏవిఎం డొమైన్ అండి. ఓకే. అది ఒరాకిల్ డేటాబేస్ డిబి అంటే. ఓకే. అది దాంట్లో జాబ్ చేస్తున్నానండి. దానికి అప్డేట్ కోర్సెస్ ఏమైనా చేసుకోవచ్చండి? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి ఒరాకిల్ సెక్యూరిటీ అని ఉందండి. లేదు, ఆయన ఎలాగో ఈఆర్పి రిలేటెడ్, ఆ డేటాబేస్ రిలేటెడ్ ఉన్నారు కాబట్టి ఎస్ఏపి సెక్యూరిటీ అని ఒక సపరేట్ మాడ్యూల్ ఉందండి. ఇది నేర్చుకుంటే ఎస్ఏపి సెక్యూరిటీ అండి. మనం శాప్ అని వింటాం కదా, దానిలో సెక్యూరిటీ మాడ్యూల్ ఒకటి ఉందండి. మీ అబ్బాయికి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్టే అండి ఇది. ఈఆర్పి అండ్ డిబి సెక్యూరిటీ కిందకు వస్తుంది. ఈ డొమైన్ నుంచి దానికి మూవ్ అవ్వడానికి సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఇన్ఫాక్ట్ మనకు రెసిషన్ వచ్చినా కూడా అఫెక్ట్ అవ్వని డొమైన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండి. సో ఎందుకంటే రెసిషన్ అప్పుడు చాలా మందిని తీసేయడం జరుగుతుంది, వాళ్ళని మానిటర్ చేస్తూ రిస్ట్రిక్ట్ చేయడానికి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాల్సి ఉంటుందండి. సో ఆపర్చునిటీస్ బాగుంటుందండి, కెరియర్ కూడా చాలా హ్యాపీగా నడుస్తుందండి. ఓకే భాస్కర్ గారు, కాల్ చేసేందుకు ధన్యవాదాలు. ఎస్, నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి మనం కొంచెం డీప్గా వెళ్దాం. నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఈ నెట్వర్క్ సెక్యూరిటీ అన్నది ఆర్గనైజేషన్కి మనకు రెండు మూడు రకాలుగా రిప్రజెంట్ చేస్తామండి. ఈ ఆర్గనైజేషన్స్ని మెయింటైన్ చేయడానికి కంప్యూటర్స్, ఈ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి స్విచ్చెస్, రౌటర్స్ లాంటి డివైసెస్ మాట్లాడతాము, యూస్ చేస్తాం. అండ్ ఈ నెట్వర్క్ సెక్యూరిటీలో చాలా రకాల టెక్నాలజీస్ ఉంటాయండి, లైక్ ఫైర్ వాల్స్ అని, డిఎల్పిస్ అని, ఐడిపి అని. ఈ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ డొమైన్ తీసుకున్న వాళ్ళు ఆ టెక్నాలజీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రోడక్ట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలానే అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఎంత సెక్యూర్ ఉన్నాయని టెస్ట్ చేయడం అండి. సో నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించింది. నెట్వర్క్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అన్నది కూడా దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్లు అండి. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుండి లావణ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో సార్. లావణ్య గారు నమస్తే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి లావణ్య గారు. బిఎస్సీ కంప్లీట్ అయింది. ఖచ్చితంగా అండి. బిఎస్సి అలాంగ్ విత్ మీరు పీజీడిసి అంటున్నారు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కదండి. ఏ యూనివర్సిటీ నుంచి అండి? ఓకే, ఖచ్చితంగా దీనికి సైబర్ సెక్యూరిటీ మీద అవకాశాలు ఉంటాయండి. మీరు మీ సబ్జెక్ట్తో పాటు మీకు ఎలాగో సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుండారండి పీజీడిసిఏలో. ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీకు ఎలాగో నాలెడ్జ్ ఉంటుంది, నెట్వర్కింగ్ మీద ఎలాగో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మీరు వెబ్ ఆర్కిటెక్చర్ మీద కూడా నాలెడ్జ్ తీసుకోగలిగితే ఈ ఫీల్డ్లోకి ఈజీగా రాగలుగుతారండి. ఎస్, లవణ్య గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మహేంద్ర గారు ఈమెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ పర్సూయింగ్ ఎంసీఏ థర్డ్ ఇయర్, వెయిటింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్. అంటే తను ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి కదా, హీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. సో విచ్ డొమైన్ డూ యూ సజెస్ట్, సెక్యూరిటీ ఆర్ డెవలపర్? సో దేనిపైన ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు సెక్యూరిటీ అన్నది ఆల్మోస్ట్ అన్ని వర్టికల్స్లో ఉందండి. నేను ఫార్మా అన్నాను, ఐటీ అన్నాను, ఎడ్యుకేషన్ అన్నాను. ఇప్పుడు తను డెవలపరా సెక్యూరిటీ అంటే మేము డెవ్సెకాప్స్ అని చెప్పేసి అంటున్నామండి. డెవ్సెకాప్స్ అన్నది డెవలపర్, సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్ అండి. ఓకే. సో ఇలాంటి డొమైన్ తీసుకుంటే, డెవ్సెకాప్స్ మీద తను ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే చాలా మంచి ఎక్స్ప్లోరేషన్ ఉంటుందండి. ఎస్ అండి. యా, నెక్స్ట్ వరంగల్ నుండి ప్రశాంత్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో, హలో ప్రశాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, మీ క్వశ్చన్ అడగండి ప్రశాంత్ గారు. కృష్ణ చైతన్య గారు ఉన్నారు స్టూడియోలో. పైథాన్ ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీకి యూజ్ అవుతుందండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఒక ఎక్స్ప్లాయిటేషన్ కోడ్ కానీ, లేదు దాని బేస్డ్ మనం ఆటోమేటెడ్ టూల్స్, ఎగ్జాంపుల్ మనకు స్కాపీ అనే ఒక పైథాన్ బేస్డ్ టూల్ ఉందండి, అలాంటి టూల్స్ మీరు రాయగలిగితే మీరు ఆటోమేటిక్గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే సీనియర్ సెక్యూరిటీ మేనేజర్ లాంటి పొజిషన్లలోకి వెళ్ళడానికి ఉంటుంది. అదర్వైజ్ మీరు దీంతోపాటు పైథాన్తో పాటు కొంచెం నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, ఈజీగా ఈ మార్కెట్లో రావడానికి కుదురుతుందండి.
ఖచ్చితంగా యూజ్ అవుతుందండి పైథాన్ సెక్యూరిటీలో. ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కూడా పైథాన్ మనం బ్యాక్గ్రౌండ్లో వాడుతుంటాం, సో యూజ్ అవుతుందండి ఖచ్చితంగా. ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ అప్లికేషన్ సెక్యూరిటీ? ఇప్పుడు ఏమవుతుంది ఏంటి అండి, గత డెకేడ్గా ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఒక వెబ్సైట్ అంటూ పెట్టుకుంటూ వచ్చారండి. ఎక్కడైతే ఏదైతే వెబ్సైట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుందో దాన్ని అప్లికేషన్ అంటున్నామండి. అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ మనం అన్నప్పుడు వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అన్నది ఫుల్ టర్మ్ అండి, షార్ట్లో దాన్ని అప్లికేషన్ సెక్యూరిటీ అంటున్నాం. సో దీనిలో వెబ్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది, వెబ్ సర్వర్స్ ఉంటాయి, అథెంటికేషన్ సర్వర్స్, API సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి, వీటన్నిటినీ ఎలా సేఫ్ గార్డ్ చేయాలో తెలియడాన్ని వెబ్ సెక్యూరిటీ అంటారు, అప్లికేషన్ సెక్యూరిటీ అంటారండి. దీనికి ఓవాస్ప్ అని మనకు హైదరాబాద్లో ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి, అలాంటి వాటికి వెళ్తే మీకు ఈ అప్లికేషన్ సెక్యూరిటీ మీద ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుందండి. ఇది ఓపెన్ కన్సోర్టియం. యా, అప్లికేషన్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అంటే చాలా కామన్ డౌట్ ఏంటంటే మనం మొబైల్లో చాలా యాప్స్ యూస్ చేస్తాం. అవునండి. సో దానివల్ల చాలా సైబర్ థ్రెట్ ఉందని ఎన్నో రిపోర్ట్స్ ఈ మధ్య చెప్తూ ఉన్నాయి. కరెక్ట్ అండి. బట్ మొబైల్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న అందరికీ అంత సెక్యూరిటీ అవేర్నెస్ లేదు. కరెక్ట్. బేసిక్గా ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దానికి కొన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా, ఈజీగా ఐడెంటిఫై చేసేవి, హార్మ్ఫుల్ కానివి? మనం ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా అండి, ఫస్ట్ ఇప్పుడు 2009, 10, or 15 వరకు ఈ అప్లికేషన్లు మొబైల్ అప్లికేషన్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేదండి. రాను దానిలో కొంచెం సెక్యూరిటీ బై డిఫాల్ట్ గూగుల్ ప్లేస్టోర్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు, సేమ్ విత్ యాపిల్ ఐస్టోర్ కూడా, యాపిల్ స్టోర్ కూడా అండి. అది ఏంటి అంటే ఏ యాప్ ఎలాంటి పర్మిషన్ వాడుతుంది అడుగుతుంది అన్నది మీకు ముందుగానే నోటిఫై చేస్తారు యూజర్కి. సో మనం ఉదాహరణకు ఇప్పుడు ఒక టికెట్ బుకింగ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మీ కెమెరా యాక్సెస్ కానీ, మీ జియో లొకేషన్ యాక్సెస్ కానీ, లేదు మీ ఫోన్ స్టోరేజ్ యాక్సెస్ కానీ ఇలాంటివి అడుగుతున్నారంటే ఇది కొంచెం సస్పీషియస్ అప్లికేషన్ అని మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఏ అప్లికేషన్ దేనికి సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది అని మీరు చూసుకోగలిగితే మా మొబైల్ కొంచెం సేఫ్గా పెట్టుకోవచ్చండి. మనకు దాదాపు 67 మొబైల్ రిలేటెడ్ యాంటీవైరస్లు ఉన్నాయండి. మీరు అది ఏవి వాడినా కూడా మీకు కరెక్ట్ సమాచారం దొరకదు. సో మనమే సెల్ఫ్ అవేర్ ఉండడం దీనిలో బెటర్ అండి. ఎస్ అండి. నెక్స్ట్ వరంగల్ నుండి స్వామి గారు ఉన్నారు, మనతో మాట్లాడడానికి కాల్ తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే స్వామి గారు, మీ క్వశ్చన్ అడగండి. కృష్ణ చైతన్య గారు ఉన్నారు స్టూడియోలో. సార్, నాది 2016 లో బీటెక్ అయిపోయింది సార్, ట్రిపుల్ఈ నుండి. ఓకే సార్, ఇప్పుడు నేను ఇలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఐటీ సెక్యూరిటీ సైడ్ రావాలనుకుంటున్నాను. ఓకే సార్, ఇలాంటి తీసుకుంటే? స్వామి గారు మీరు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఓవరాల్ సెక్యూరిటీ మీరు ఎప్పుడు కెరియర్ని ప్లాన్ చేసుకున్నా జస్ట్ జాబ్ కోసం చూసుకోవద్దండి, కెరియర్ కోసం ప్లాన్ చేయండి. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు సెక్యూరిటీలో చాలా జాబ్స్ ఉన్నాయండి, పెనట్రేషన్ సంబంధించి లేదు ఆడిట్కి సంబంధించి. ఏదైతే కంపెనీ మీకు మొత్తం సబ్జెక్ట్ నేర్పిస్తారో, ఓన్లీ వెబ్ అనో ఎథికల్ హ్యాకింగ్ అనో కాకుండా మొత్తం సెక్యూరిటీకి సంబంధించిన సబ్జెక్ట్ అంతా నేర్పిస్తారో అలాంటి కోర్సెస్ మీరు పిక్ చేసుకోవడం కరెక్ట్ అండి. యా స్వామి గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఓకే, ఇందాక మనం మెన్షన్ చేసినట్టు అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ అని రెండు మాట్లాడామండి. ఈ నెట్వర్క్ అంటే ఆర్గనైజేషన్లో కంప్యూటర్లు, వాటికి సంబంధించిన నెట్వర్క్ డివైసెస్ అన్నాం. అప్లికేషన్ అన్నప్పుడు వెబ్ ఆర్కిటెక్చర్, మొబైల్ అప్లికేషన్స్కి సంబంధించి అన్నాం. ఎండ్ పాయింట్ అన్నది మన ఒక ఆర్గనైజేషన్లో ఉన్న కంప్యూటర్స్, డెస్క్టాప్స్, మొబైల్ ఫోన్స్ కూడా కావచ్చండి. వీటిలో మనకు మేజర్గా ఈ USB పెన్ డ్రైవ్స్ నుంచి డేటాను స్టీల్ చేయడము, సిడి రామ్స్ నుంచి డేటా స్టీల్ చేయడము, నెట్వర్క్ IP అడ్రస్సెస్ను మార్చేసి ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడం, ఆర్ స్పూఫింగ్ అటాక్స్ అంటామండి, డాస్ అటాక్స్ అంటాం, ఇలాంటివి చాలా చేయడం జరుగుతాయి. ఆర్ మెలీషియస్ వైరసెస్ని మనం మన మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవడం, ఆర్ మెలీషియస్ ప్రోగ్రామ్ని, ఇలాంటివి తెలిసి తెలియకుండా జరుగుతుంటాయి. మనం ఎప్పుడైతే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటున్నామో దీనిలో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఎండ్ పాయింట్ డేటా ప్రొటెక్షన్ అని ఒక టెక్నాలజీ ఉందండి. ఇలాంటి టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ సిస్టమ్స్ని వైరసెస్ నుంచి, ప్రాపగేషన్ మీడియా అంటే మన పెన్ డ్రైవ్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా సెక్యూర్ చేసుకోగలుగుతాం. అయితే మనకు తెలియాల్సింది ఈ ఎండ్ పాయింట్ డేటా ప్రొటెక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని అండి. సో ఇది ఒక టెక్నాలజీ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. ఎండ్ సిస్టమ్స్ అంటే మన డెస్క్టాప్స్, కంప్యూటర్స్, ఆర్ మొబైల్ ఫోన్స్, వీటిని సెక్యూర్ చేయడం ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటారండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి శ్రీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో
యా శ్రీలత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్. మీ క్వశ్చన్ అడగండి. ఆల్రెడీ నేను నెట్వర్కింగ్ అడ్మిన్ గా చేస్తున్నాను. సో నేనంటే నెట్వర్కింగ్ పెన్టెస్టర్ గా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఆఫర్స్ ఎలా ఉంటాయి ఏంటి కనుక్కుందామని చేశానండి. నెట్వర్క్ పెన్ టెస్టింగ్ అన్నది ఒక స్టార్టింగ్ జాబ్ రోల్ అండి. ఆ తర్వాత మనకు సెక్యూరిటీ మేనేజర్, సీనియర్ సెక్యూరిటీ మేనేజర్ అండ్ అల్టిమేట్గా డైరెక్టర్ సెక్యూరిటీ ఆర్ సీసో లాంటి పొజిషన్స్కి వెళ్ళాలండి. సో ఒకవేళ మీరు నెట్వర్క్ పెన్ టెస్టింగ్లోకి రావాలి అంటే నెట్వర్క్ అడ్మిన్లో ఉన్నారు కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ లాంటివి మీరు సబ్జెక్టులు నేర్చుకున్నారనుకోండి, ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. దాని త్రూ మీరు కెరియర్ నెట్వర్క్ పెన్ టెస్టర్గా స్టార్ట్ చేయొచ్చు. దాని నుంచి మీరు నెక్స్ట్ ఫార్వర్డ్ కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే నేను ఇందాక చెప్పిన సబ్జెక్టులు ఎండ్ పాయింట్ సెక్యూరిటీ కావచ్చు, అప్లికేషన్ సెక్యూరిటీ కావచ్చు, ఆర్ ఆడిటింగ్ ఆర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, ఇలాంటి సబ్జెక్టుల మీద కూడా గ్రిప్ ఉంటే మీరు హైయెస్ట్ పొజిషన్ని రీచ్ అవ్వడానికి కుదురుతుందండి. ఓకే, శ్రీలత గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. యా క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ నెట్వర్కింగ్, క్లౌడ్ స్టోరేజ్ దీని గురించి కొన్ని సంవత్సరాల నుండి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మనకి క్లౌడ్ సెక్యూరిటీ కూడా వచ్చింది. అవునండి. సో వాట్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఏంటి? ముందు ఏం జరిగేది అంటే ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం మనము లోకల్గా స్టోర్ చేసుకునే వాళ్ళం అండి. ఏ ఆర్గనైజేషన్ అన్నా ఇంటర్నల్గా వాళ్ళ వెబ్ సర్వర్స్, వాళ్ళ అప్లికేషన్ సర్వర్స్ ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ అమెజాన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, అజూరే కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, వీళ్ళు మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తారు, లేదు ప్లాట్ఫామ్ని ఇస్తారు, లేదు మన అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ ఇస్తారండి. ఇప్పుడేం జరుగుతుందంటే చాలామంది మన దగ్గర సర్వర్లు పెట్టుకుని 24/7 దానికి పవర్ సప్లై ఇంటర్నెట్ ఇవ్వడానికన్నా ఈ క్లౌడ్ ఎవరైతే అవతల సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మనం మన అప్లికేషన్స్ని హోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఈ రిసోర్సెస్ని మెయింటైన్ చేసే అవసరం మన దగ్గర ఉండదండి, ఆన్లైన్లో మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం దీన్ని సెక్యూర్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి, దీన్ని హ్యాండిల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూర్ చేసుకోవాలన్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఏదైతే చేస్తారో ఇలానే క్లౌడ్ సెక్యూరిటీలో కూడా మొత్తం చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ డేటా లోకలైజేషన్, డేటా డీసెంట్రలైజ్డ్ డేటాను సెంట్రలైజేషన్ చేయడానికి వర్కౌట్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ డేటా లోకలైజేషన్ అన్నది జరుగుతుందో మన ఇండియాలో కూడా ఈ క్లౌడ్ సర్వర్స్ని హోస్ట్ చేసే ఫామ్స్ని హోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎస్, నెక్స్ట్ కాలర్ నంద్యాల నుండి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మహేశ్వర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. మా అబ్బాయి సిసిఎన్ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది సార్. సిసిఎన్ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ సిసిఎన్ఏ సిసిఐ కూడా చేసినా సార్. ఓకే. ఎస్సీఎల్ లో 2 ఇయర్స్ జాబ్ కూడా చేశాడు. ఓకే. తర్వాత ఎందుకో సార్ అలా తీసేసినారు, మళ్ళీ జాబ్ రావడం లే, గ్రూప్ 2 లో కూర్చున్నా సార్. ఇందాక మీరు సిసిఎన్ఏ అన్నారండి, తర్వాత ఎన్పిసిసిఐ అని కూడా అన్నారు కదండి. ఈ సిసిఐ ఈ మూడు కూడా ఒక సిస్కో అన్న ఒక ప్రోడక్ట్ సెంట్రిక్ సర్టిఫికేషన్స్ అండి. మనం ఎప్పుడైతే సెక్యూరిటీ గురించి మాట్లాడతామో ఎప్పుడు జెనరిక్ సర్టిఫికేషన్స్, జెనరిక్ కోర్స్ నేర్చుకోవడం బెటర్ అండి ప్రోడక్ట్ కన్నా. ఎందుకంటే ప్రోడక్ట్ ఎప్పుడు కొన్ని రోజులు ఉంటుంది, ఆ ప్రోడక్ట్ పై మనకు కొత్త ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సిస్కో వెళ్ళి దాన్ని జునిపర్ ఆల్మోస్ట్ మార్కెట్ తీసుకుంటూ వస్తుందండి. సో అలాంటప్పుడు మీరు ప్రోడక్ట్ సెంట్రిక్ కాకుండా జెనరిక్ సెక్యూరిటీ లాంటివి వస్తే కెరియర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుందండి. సిసిఐఏ వాళ్ళకి ఆల్రెడీ రిక్వైర్మెంట్లు ఉన్నాయండి, తను అటు నుంచి మూవ్ అయ్యి జెనరిక్ సెక్యూరిటీ కూడా నేర్చుకుంటే తను ఈజీగా సెటిల్ అవ్వచ్చండి. యా మహేశ్వర్ రెడ్డి గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ చెన్నై నుండి కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే సార్. యా నమస్తే కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. కృష్ణ చైతన్య గారు ఉన్నారు. ఓకేనండి, నేను ఐడిఎఫ్ లో ఒరాకిల్ ఐడెంటిటీ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ లో వచ్చేస్తానండి. సారీ, ఒరాకిల్ ఐడిఎఫ్ లో వచ్చేస్తానండి. ఓకే, ఇలాగ అదే నాకు ఇలా సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి ఫర్దర్ అవకాశాలు ఉన్నాయండి, లేకుంటే మీరు చెప్పినట్లు క్లౌడ్ లో క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ లాగా వెళ్తే అండి చాలా మంచి స్కోప్ ఉంది ఇందాక నేను చెప్పినట్టు. ఎందుకంటే మనకు డేటా లోకలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు వందల్లో ఉన్న రిక్వైర్మెంట్ అప్పుడు వేలల్లోకి వెళ్తుందండి. మీరు డేటా సెక్యూరిటీలో ఆల్రెడీ ఎక్స్పర్ట్గా ఉన్నారంటున్నారు కాబట్టి, అంటే ఆరకల్ సెక్యూరిటీలో వీటిలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీలాంటి వాళ్ళకి క్లౌడ్ సెక్యూరిటీలో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. సో మీరు క్లౌడ్ ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకుంటే కొంచెం ఉపయోగపడుతుందండి. ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్కి ఒక డౌట్ ఉంటుంది, నాతో సహా. మన ఫోన్ కొంచెం అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యేసరికి ఏదైనా వైరస్ వచ్చిందా అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఇన్ సచ్ కేస్ ఎలా తెలుసుకోవాలి? గూగుల్ యూజర్స్కి ఒక సింపుల్ టిప్ చెప్తానండి. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ గూగుల్ అని కనిపిస్తుందండి. సెట్టింగ్స్లోకి వెళ్తే గూగుల్లో సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు సెక్యూరిటీని ఓపెన్ చేశారంటే పొరపాటున మీ సిస్టంలో మీ మొబైల్ ఫోన్లో ఏదన్నా మెలీషియస్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యాయనుకోండి, స్పైవేర్ లాంటివి, ఈ గూగుల్ ప్లేస్టోర్తో ఎప్పుడు సింక్ అవుతుందండి. సో అది ఏమవుతుంది అంటే డిజేబుల్ అయినట్టు మీకు చూపిస్తుంది, ఈ సింక్ అవ్వలేదు, సస్పీషియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని. సో దీనికోసం మీకు ఎటువంటి యాంటీవైరస్లు అవసరం లేదు. గూగుల్ సెక్యూరిటీలో ప్లేస్టోర్ సింక్ అయ్యిందా లేదా, లేదు సస్పీషియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటే సరిపోతుందండి. సేమ్ మనకు యాపిల్ ఐఫోన్ తీసుకున్నా కూడా యాపిల్ క్లౌడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వేరే యాక్షన్ ఉంటే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. సో మీరు అది చెక్ చేసుకుంటే వితౌట్ ఎనీ టూల్ ఆర్ యాంటీవైరస్ మీ ఫోన్ సెక్యూర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ ద టిప్. నెక్స్ట్ బెంగళూరు నుండి చంద్రమౌళి గారు ఉన్నారు, కాల్ మాట్లాడండి. హలో. హలో యా చంద్రమౌళి గారు, నమస్తే అండి. నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఎస్ అండి, చెప్పండి చంద్రమౌళి గారు. సార్, నేను వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ పనిచేస్తున్నాను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఓకే. బట్ నా కెరియర్ లో మటుకు చాలా లో బేసికల్ అట్లాగే స్ట్రక్ అయిపోయినాను. ఓకే. బట్ ఇప్పుడు నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసిందే స్కిల్స్ ఐటీ సెక్యూరిటీ దాంట్లో సెటప్ చేయించండి. అవునండి, మీరు వెబ్ అండ్ యాప్ సెక్ లో ఉన్నారన్నారు కదండి. కాదండి, వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్. ఫ్రంట్ ఎండ్ అండి. ఓకే ఓకే. మీరు వెబ్ ఆర్కిటెక్చర్, వెబ్ పెనిట్రేషన్ టెస్టింగ్ లాంటివి నేర్చుకుంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రాఫిక్ డిజైన్ చేశారు కాబట్టి మీకు ఒక వెబ్సైట్ అంటే ఎలా ఉంటుందనే ఐడియా ఉంటుందండి. ఈ వెబ్సైట్కి నెక్స్ట్ స్టేజ్ మనకు వెబ్ అప్లికేషన్ అంటామండి. అంటే దానిలో యూజర్ని ఎలా లాగిన్, యూజర్ ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అన్నది ఉంటుంది. వెబ్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవడానికి సుమారు 1 నెల రోజులు టైం పట్టచ్చు అండి. మీరు మెల్లగా వెబ్ సెక్యూరిటీ ఆర్ వెబ్ పెన్ టెస్టర్ లాగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయండి. డిజైనింగ్ నుంచి మీరు సెక్యూరిటీ మూవ్ అయ్యారంటే ఖచ్చితంగా ఇర్రెలివెంట్ అవుతుందండి. కానీ సెక్యూరిటీలో మీరు ఎట్లా మ్యాప్ చేయొచ్చు అంటే వెబ్ ఆర్కిటెక్చర్, నాకు వెబ్ ఆర్కిటెక్చర్ ఐడియా వెబ్ అప్లికేషన్ నుంచి వచ్చింది, వెబ్సైట్ డిజైనింగ్ నుంచి వచ్చిందని మ్యాప్ చేసుకోవడానికి కుదురుతుందండి. నెక్స్ట్ కాలర్ విశాఖపట్నం నుండి రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, మీ క్వశ్చన్ అడిగాను. మా యాక్చువల్ మా అబ్బాయి గురించి అండి. తను యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ ఇస్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అండి. ఓకే. అంటే తను ఎంఎస్ ఈ సైబర్ సెక్యూరిటీ లో చేయాలనుకుంటున్నాడు యుఎస్ లో. ఓకే. సో అది ఎలా ఉంటుంది ప్రాస్పెక్ట్స్ అది అక్కడ? ఎంఎస్ సైబర్ సెక్యూరిటీ మంచి కోర్సే అండి. కానీ మనం అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది, ఏదైతే మీరు యూనివర్సిటీ పిక్ చేసుకుంటారో వాళ్ళు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ కానీ లేదా ఫ్యాకల్టీ కానీ డైరెక్ట్గా కంపెనీలకి ఇంటర్న్షిప్ ఫార్వర్డ్ చేస్తున్నారా లేదా, అది చేసే కేపబిలిటీ ఈ యూనివర్సిటీకి ఉందా లేదా అన్నది మాత్రం మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. యుఎస్లో పైగా ఇంకా ఎక్కువగా ఉన్నాయండి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది మాత్రం ఆ కంపెనీ, ఆ కాలేజెస్ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఎలాంటి కంపెనీలకు ఫార్వర్డ్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్, ఇవి వాళ్ళ వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయండి. మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకొని పిక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చెప్పండి రమేష్ గారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రమేష్ గారు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి మాల్వేర్, ర్యాన్సమ్వేర్ అండ్ ఫిషింగ్, ఈ మూడు ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఇవేంటి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ మాల్వేర్తో స్టార్ట్ చేస్తామండి. మాల్వేర్ అనగా మెలీషియస్ సాఫ్ట్వేర్, అది వైరస్ కావచ్చు, వామ్, ట్రోజన్, కీలాగర్, బ్యాక్డోర్, ఇందాక మీరు అన్నట్టు ర్యాన్సమ్వేర్ కూడా కావచ్చు అండి. ఏదన్నా ప్రోగ్రామ్ మన సిస్టమ్ని మెలీషియస్గా చేంజ్ చేయగలిగితే దాన్ని మాల్వేర్ కింద కన్సిడర్ చేస్తామండి. సెకండ్, మీరు అడిగింది ర్యాన్సమ్వేర్ అన్నారండి. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, మేము హ్యాకర్స్ అన్నాము, క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ అంటామండి, ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ర్యాన్సమ్ని డిమాండ్ చేయడానికి, డబ్బును డిమాండ్ చేయడానికి యూజ్ చేస్తున్న ఒక కొత్త రకమైన ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ మన సిస్టంలో ఇన్ఫెక్ట్ అవుతే ఇవి మనకు చాలా మటుకు
ఒక సాఫ్ట్వేర్ క్రాక్డ్ సాఫ్ట్వేర్ నుంచి రావడం జరుగుతుంది, లేదు పైరేటెడ్ మూవీస్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అలాంటివి మీరు వాడినట్టయితే మీ సిస్టమ్ ఈ ర్యాన్సమ్ వేర్ త్రూ ఇన్ఫెక్ట్ అవుతుందండి. ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అవుతే మీ సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ డేటానంతా అది ఎంక్రిప్ట్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసుకోవడానికి కావాల్సిన పాస్వర్డ్కి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారండి ర్యాన్సమ్ వేర్లో. సో మనము ఇలాంటివి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి క్రాక్డ్ సాఫ్ట్వేర్ వాడేయడం మానేయాలి, పైరేటెడ్ మూవీస్ని చూడడం మానేయాలి అండి. అండ్ లాస్ట్గా మీరు ఫిషింగ్ అని చెప్పేసి అడిగారండి. ఈ ఫిషింగ్ అన్న అటాక్ ఎక్కువగా నైజీరియన్ ఫ్రాడ్స్లో జరుగుతుంటాయండి. దీనిలో ఏం చేస్తారంటే మనకు ఒక బ్యాంకింగ్ సైట్ ఆర్ ఒక టికెట్ బుకింగ్ సైట్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ పంపించినట్టు మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ డిజేబుల్ అవుతుంది, మీరు వాడకపోతే ఒకసారి లాగిన్ అయ్యి ఎనేబుల్ చేసుకోండి అన్నట్లు ఒక రిక్వైర్మెంట్ లాగా మెయిల్ వస్తుందండి. చూడడానికి అది ఎగ్జాక్ట్గా మనకు బ్యాంకింగ్ సైట్ లాగానే ఉంటుంది. మీరు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అది యూఆర్ఎల్లోనూ లేదు డొమైన్ నేమ్లో చిన్న మైనర్ చేంజెస్తో ఉంటుందండి. అక్కడ మనం టైప్ చేసిన మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని స్టీల్ చేయడం జరుగుతుంది. దీని నుంచి మనల్ని సెక్యూర్ చేయడానికి ఆర్బీఐ 2-ఫాక్టర్ అథెంటికేషన్ అన్నది ఇంప్లిమెంట్ చేయించారండి. దానిలో ఓటీపీలు మన మొబైల్ ఫోన్కు రావడం జరుగుతుంది. ఇది ఉంటే ఒక రకమైన సెక్యూరిటీ మనకు అడిషనల్గా ఉన్నట్టు. ఎస్ అండి. నెక్స్ట్ క్రాంతి కిరణ్ గారు ఈమెయిల్ చేశారండి. ఓకే సార్, ఐ హ్యావ్ అబౌట్ 4.5 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ విత్ 3.5 ఇయర్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ AWS ప్లస్ లైనక్స్ అండ్ 5 ఇయర్స్ యాజ్ డిజాంగో డెవలపర్ విత్ GCP ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 1 ఇయర్ యాజ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో వెరీ రీసెంట్లీ మై జాబ్ ఈస్ టర్మినేటెడ్ డ్యూ టు ఎండ్ ఇన్ ప్రాజెక్ట్. కరెంట్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ GCP క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఎగ్జామ్. సో హౌ కెన్ ఐ వెంచర్ మై కెరియర్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ? వాట్ ఆర్ ద రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్? ఓకే, గ్రేట్. తన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఇచ్చారండి. తను క్లౌడ్ ఆర్కిటెక్ట్గా ఉన్నారు, ఐ మీన్ GCP మీద వర్క్ చేశారు, ఐ మీన్ AWS మీద వర్క్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఒక క్లౌడ్స్ని హ్యాండిల్ చేసే పొజిషన్లో ఉన్నారు. అలాంటప్పుడు మీరు GCP ఆర్కిటెక్ట్ ఆర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ లాంటి జాబ్ రోల్స్ తీసుకోవడం, క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, AWS దగ్గర నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయండి, GCP వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ అజూరే వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. మీరు పిక్ చేసుకోవాల్సిందల్లా ఒక డొమైన్, ఐదర్ గూగుల్ ఆర్ అజూరే, దానిలో సెక్యూరిటీ సర్టిఫికేషన్ తీసుకోండి. క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ లాగా యూ కెన్ పిక్ యువర్ జాబ్ రోల్స్ అండి. ఇండియాలో హైదరాబాద్లో కూడా చాలామంది క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ రిక్వైర్మెంట్స్ మీద ఎవర్ ఎండింగ్ డిమాండ్ ఉందండి. ఎస్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుండి రాజేందర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో రాజేందర్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. మీ క్వశ్చన్ అడిగారు రాజేందర్ గారు. సార్, డిగ్రీ బీఎస్సీ బీజేసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయండి. గ్రాడ్యుయేషన్ ఏదనేది కాదండి, మనకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. ఎలాంటి డిగ్రీ అయినా కూడా, BBM కావచ్చు, BSc కావచ్చు, వీళ్ళందరూ కూడా సైబర్ సెక్యూరిటీ డొమైన్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రైట్ అండి. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్ లాగా కాకుండా ఎవరైతే మీకు ఈ 6 మంత్స్ కోర్స్ ఆర్ 1 ఇయర్ కోర్స్ లాగా చెప్తారో, ఈ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కవర్ చేయగలుగుతారో అలాంటి కోర్సెస్ అండి హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. మీరు మా మెయిల్కి అడ్రస్ పంపిస్తే ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం కుదురుతుంది. ఎస్ రాజేందర్ గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్, మన మొబైల్స్లో లేదా కంప్యూటర్స్లో డివైజెస్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకొని మనం ప్రశాంతంగా ఉండవచ్చా ఇక వైరస్ రాదు అని చెప్పేసి? లేదండి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోగానే మనం సెక్యూరిటీ వచ్చేసింది అనుకోవడం చాలా తప్పండి. అది ఒక స్టేజ్ మాత్రమే. ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ సిగ్నేచర్ అంటారండి, బిహేవియర్ డిటెక్షన్ అంటారండి, కోడ్ డిటెక్షన్ అంటారండి. ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్టయితే ప్రతిరోజు 60 నుంచి 70 వివిధ రకాల వైరస్లు, వామ్స్ రిలీజ్ అవుతుంటాయండి. అవి FUDs అంటాం మా టర్మినాలజీలో, అంటే ఫుల్లీ అన్డిటెక్టబుల్స్. ఏ యాంటీవైరస్ కూడా దాన్ని పట్టని లాంటి వైరస్లు వస్తుంటాయండి. సో జస్ట్ యాంటీవైరస్ ఉంటే మాత్రం మీరు సెక్యూర్ అనుకోవడం చాలా రాంగ్ అండి. ఎస్ అండి. కృష్ణ చైతన్య గారు, మరి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? సెక్యూరిటీ అన్నది ప్యూర్లీ అవేర్నెస్ అండి. ఈ సెక్యూరిటీ అన్నది కాన్షియస్నెస్ అండి.
సో మనం ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా లేదు ఎక్కడికన్నా ఏ సైట్ అన్నా విజిట్ చేస్తున్నా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు ఆన్లైన్లో ఏదన్నా బ్రౌజ్ చేస్తూ ఎక్కడన్నా మీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ అలాంటివి అడుగుతుంటే మీరు సూడో ఈమెయిల్స్ వాడుకోవడం వాడుకుంటే సరిపోతాయండి. టెంపరీ ఈమెయిల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయండి. అలాంటివి యూజ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్లికేషన్స్ లాంటివి ఇన్స్టాల్ చేస్తుంటే మ్యాండిటరీగా మీకు అవసరం ఉండి ట్రస్టెడ్ అప్లికేషన్స్ అనేవి తప్ప ర్యాండమ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దండి. ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా ఎలాంటి పర్మిషన్స్ అడుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కెమెరా పర్మిషన్స్, మైక్ పర్మిషన్స్ లాంటివి ఉంటే మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి అడిగే అప్లికేషన్స్ ఉంటే ఫస్ట్ రిజెక్ట్ చేయండి, ఓకే, చెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్, కృష్ణ చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్, ఐటీ టెన్స్ కార్యక్రమానికి వచ్చి చాలామంది డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఐటీ టెన్స్ కార్యక్రమం. వచ్చే శనివారం మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్.